హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు జన్ ధన్ యోజన ఖాతా ఉందా దానికి ఆధార్ లింక్ చేసుకున్నారో లేదో చూసుకోండి లేదంటే రెండు లక్షల ముప్పై వేలు నష్టపోతారు అంతేకాకుండా మీకు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద తెలిపిన విధంగా ఓపెన్ చేయొచ్చు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో జన్ ధన్ యోజన ఖాతాలు తెరిపించారు అయితే వాటికి చాలా వరకు ఆధార్ లింక్ లేవని తెలిసింది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఓటర్ ఐడి ఇచ్చినా బ్యాంక్ ఖాతా తెరిచేవారు అందువలన చాలా మందికి ఖాతాలు ఉన్నా ఆధార్ లింక్ మాత్రం లేదు ఇలా లింక్ లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఆధార్ లింక్ చేయడం వల్ల రెండు లక్షల ముప్పై వేల వరకు లబ్ధి పొందొచ్చు జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు ఈ కార్డుపై రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది అంతేకాకుండా వీరికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది ఇందులో భాగంగా వీరికి ముప్పై వేల వరకు బీమా లభిస్తుంది అకౌంట్ కలిగిన వారు అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి డబ్బులు వస్తాయి ఆధార్ కార్డు లింక్ చేసుకొని వాళ్ళు ఈ ప్రయోజనాలను పొందలేరు ఇప్పటి వరకు జన్ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మొదట సమీప బ్యాంకుకు వెళ్ళాలి జన్ధన్ ఫామ్ పూర్తి చేసి అందులో పేరు మొబైల్ నెంబర్ చిరునామా వ్యాపారం ఉపాధి వార్షిక ఆదాయంపై ఆధారపడిన వారి నామినీ మొదలైనవి పూరించాలి దీనికి పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు అర్హులు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి లాంటివి జిరాక్స్ సమర్పించాలి అకౌంట్ ఓపెన్ కు ఎలాంటి రుసుములు వసూలు చేయరు ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసే ముందు అదే బ్యాంకులో మరో చోటు ఆధార్ లింక్ చేసి అకౌంట్ ఉండకూడదు అలా ఉంటే మీ అకౌంట్ ఓపెన్ కాదని బ్యాంక్ అధికారులు తెలిపారు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి